ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు రెండు మూడు నెలల్లోనే ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు దాదాపు ఎనభై వేల ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం ఉందన్నారు అలాగే కొత్త జోనాల విధానం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగాల విభజన ఉంటుందని తెలిపారు దీనిపై దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు జరుపుతామన్నారు గతంలో ఏం తెలుసు తెలుసు పోరాటం మన పిల్లల ఉద్యోగ అవకాశాలు గద్దల్లా ఇతరులు అనుకునిపోయేటట్లు గతి లేని పరిస్థితులు చూస్తూ ఉండిపోయినామందరం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనత ఏంటంటే కొత్త జోనల్ విధానం ప్రకారంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ రిజర్వ్ ఫర్ లోకల్ యూత్ అధ్యక్ష తొంభై ఐదు శాతం ఆ తొంభై ఐదు శాతం ఒప్పియడానికి నేను మూడు చర్యల నీళ్ళు దాగిన అధ్యక్ష ఒక పది చక్కర్లు కొట్టిన ఢిల్లీకి ఫైనల్గా ప్రధాన పెద్ద గొడవ చేసి సార్ ఇది మాకు ప్రాబ్లం ఉందని చెప్పిన అరే ఏమయ్యా మీరు వేరే దేశమా నైంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ పెడతారా అంటే నేను చెప్పిన సార్ మాకు ఒక ప్రాబ్లం ఉంది మీరు అర్థం చేసుకోవాలి మాకు ఇంతకుముందు ఎవరైతే మమ్మల్ని ఎక్స్ప్లైడ్ చేసిన మా పక్క రాష్ట్రం మేము భాష మేము మాట్లాడే భాషనే వాళ్ళు మాట్లాడతారు మేము ఓపెన్ కోట పెడితే మళ్ళీ వాళ్ళు వస్తారు మా ప్రాబ్లం ఉన్నది అది ఆ ప్రత్యేకత అర్థం చేసుకొని దయచేసి మీరు ఒప్పుకోవాలని చెప్పి చెప్తే చివరికి ఆయన ఒప్పుకున్నారు ఇలా నైన్టీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్స్ తెలంగాణ బిడ్డలకునే అధ్యక్ష దాన్ని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం చీఫ్ సెక్రటరీ గారికి నేను చెప్పినాను నూతన జోనల్ విధానాన్ని ధిక్కరించి ఏం చేయలేం ప్రతి మండలంలో కొత్తగా ఏర్పడ్డ మండలంలో అక్కడ పంచాయతీ మండలం కావచ్చు రెవెన్యూ మండలం కావచ్చు వచ్చే పోలీస్ స్టేషన్ కావచ్చు అక్కడ వచ్చే ఇతర కార్యాలయాలు కావచ్చు సిబ్బందిని మేము రిక్రూట్ చేయాలా ఎట్లా చేయాలి అధ్యక్ష ఈ జోనల్ విధానం ప్రకారంగా ఉన్న ఉద్యోగులు ఇప్పుడు విభజన అయిపోతే రాబోయే నెల పది పూటలు అయిపోతాయి ఆ తర్వాత ఏ జిల్లా వాళ్ళకు ఆ జిల్లా క్యాడర్ పోస్ట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు అధ్యక్ష అక్కడ తేల్తాయి మండలంలో ఎంత సిబ్బంది ఉండాలో లెక్కపత్రం ఉన్నది దాని ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్ వస్తున్నాయి ముప్పై మూడు జిల్లాలకు అనేది ఒకసారి జోనల్ విధానం మొన్ననే వచ్చింది అధ్యక్ష అది ఒకసారి ల్యాండ్ అయిపోతే దెన్ ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎంత సంఖ్య ఉంది అని చెప్పి దాన్ని నెల రెండు నెలల లోపల ఇమీడియట్ గా రిక్రూట్ చేసి పడేస్తాం ఎవరో కొంతమంది రేపే చేయాలి ఎల్లుండే చేయాలి కేంద్ర ప్రభుత్వం తీర్పు